భారత కమ్యూనిస్ట్ పార్టీ కాంగ్రెస్ మధ్యన నిర్ణయం మరి పొత్తు కుదిరింది. కొత్తగూడెం ఎమ్మెల్యే స్థానం అసెంబ్లీ 2 ఎమ్మెల్సీలకి అంగీకారం అయింది. నేను ఇందూర్తి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే అప్పుడు వేసిన ఫౌండేషన్స్ ఇది వరదకాలకు సంబంధించి గౌరెల్లి గండిపల్లి లేదా ఇంకా లిప్తిక రాల్స్ కాలువలన్నీ కూడా అప్పుడు చేసిన పనులే ఇంకా పూర్తి కాదు. అందుకు చేసినాడు బీఆర్ఎస్ అంటే బీఆర్ఎస్ బీఆర్ఎస్ అయింది. బీఆర్ఎస్ ఇప్పుడు అది ఏమో చేసినా చెప్పలేము కానీ ఇలా చేస్తే ఇప్పుడు ఇలా బీజేపీకి బీటీపీగా పనిచేసినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. అందుకే నేపథ్యంలో మేము ఈ తెలంగాణలో కూడా ప్రత్యేక తెలంగాణలో మరి ప్రత్యేక తెలంగాణ రావాలని కోరినటువంటి పార్టీ ప్రత్యేక తెలంగాణ వచ్చిన తర్వాత కూడా మన ఆనాటి నినాదాన్ని ఉద్యమ నినాదాలు అమలు కావట్లేదు. లేదా దాని మేము ఇప్పటిదాకా పోరాడుతూ ఆశించి చదువుకేస్తూ వచ్చాం. ఓన్లీ బీజేపీకి వ్యతిరేకంగా బీజేపీకి అటావ దేశభక్తి నినాదంతో ఒనుగోలులో మేము విధులు పంపించాం. ఇలా బీజేపీ ఈ రకంగా దిగారు కష్టం అంటే బీజేపీ ఒక రకంగా పార్టీ ఆ పార్టీ కుదేని వాడి అయింది లేకుంటే ఆ పార్టీ ఇవాళ పోయిందంటే సిపిఐ పార్టీ వాళ్ళ యొక్క ఆ ఫలితాల వామపక్షాలు పంపించిన ఐదు విషయాలు గుర్తుపెట్టుకోవాలి. అందుకనే ఏదైనా రానున్న కాలంలో మేము ఈ కాంగ్రెస్ మేము కలిసి రానున్న కాలంలో తెలంగాణలో ఆడాలి ఉద్యమ నినాదాలు అమలు చేసే ప్రతి కోరుకుంటామని చెప్పి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.